మొన్నటి రోజున ఎన్టీఆర్ విగ్రహం మీద చెట్టిపల్లి కోటీశ్వరరావు గారు విగ్రహం పైన దాడి చేయటం ఇది బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్టీ రామారావు అంటే ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక వ్యక్తికో కాదు ప్రపంచ దేశాలకు సాటి దిపిన మహన్నభావుడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తి మీద ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క అరాచకాలకు అద్దుపొద్దు లేకుండా పోతున్నది ఎన్టీఆర్ తో పెట్టుకున్నోళ్ళు కార్యక్రమంలో కలిసిపోతారు చరిత్రలో ఎవరు మిగలలేదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా రెండోది ఎన్టీఆర్ గురించి కొంతమంది పిచ్చుకొక్కలు మరోతా ఉంటాయి గొప్పగా ఆ కొడాలి నాని ఉన్నాడు ఎన్టీ రామారావు అంటే మాకు ఒక దైవం భక్తి ఆ కుటుంబం అంటే మాకు చాలా అభిమానం వాళ్ళతేనే మేము ఈ రోజు ఎదిగినామని ఆ యొక్క సన్నాసి మంత్రి కొడాలి నాని మాట్లాడతాడు ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహం మీద దాడి జరుగుతుంటే ఈ సన్నాసి కొడాలి నాని గురువాల్లో ఉండాడో లేదని గాని గుర్తుపెట్టుకోవాలా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే నీ మంత్రి పదవి ఒక రాజీనామా చేసి ఎంటనే వచ్చి ఎన్టీఆర్ విగ్రహం మీద ఎవరైతే దాడి జరిపినారో మరి మాచర్ల ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎంటనే ఆయన అరెస్ట్ చేయాలి ఆయన అదుపులోకి తీసుకోవాలి ఇప్పుడే కాదు ఆయన గతంలో కూడా మరి బుద్ధ యంకన్న మీద గాని బోండా ఉమా మీద గాని దాడి జరిపించిన వ్యక్తి మరి మాచర్ల శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు మరి ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడతా అన్నాడు ఎన్టీ రామారావుని పూర్తిగా ఆదేశాలుగా తీసుకొని ముందుకు పోతానని చెప్పిన మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్టీఆర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి గారి కళ్ళు కనపడుతున్నాయో చెవులేని పడుతున్నాయంటే మాకేం అర్థం కాల అతనికి నాలుగు గోళ్ళలో కూర్చొని ఆ సద్దల రామకృష్ణారెడ్డితో స్టేట్మెంట్ ఇప్పించేదానికి పనికొస్తున్నాడు కానీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఏమైంది ల్యాండ్ ఆర్డర్ ఈరోజు మరి ఏ విధంగా ముందుకు పోతున్నది దీని మీద ఎక్కడికైనా దృష్టి పెట్టలేదు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా ఎన్టీ రామారావుని మరి విగ్రహం మీద దాడి చేయటం ఇది బాధాకరం మరి లక్ష్మీ పార్వతి గారు ఆమె చాలా బెల్లేడుపులు ఆడుస్తుంది నా భర్తకు అన్యాయం జరిగింది నా భర్తని ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఇజ్జేసినారని బెల్లేడుపులు ఆడుస్తుంది మా తల్లి ఈరోజు సాక్షాత్తు నా భర్త అని చెప్తావు నా భర్తకు ఇదైనా అంటావు మరి నీ భర్త మీద దాడి జరుగుతూ ఉంటే నీ యొక్క చైర్మన్ పదవి పట్టుకొని ఊగులాడుతున్నావు కానీ ఎంటనే నీకు చిత్తశుద్ధి ఉన్నా ఎన్టీ రామారావు మీద నీకు ఆత్మవిశ్వాసం ఉన్నా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి ఎవరైతే ఎన్టీఆర్ విగ్రహాల మీద దాడి చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేంత వరకు పోరాటం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ రెండోది ఈ కొడాలి నాని గారు లక్ష్మీ పార్వతి గారు ఉత్తుత్తి మేము ఈరోజు చెప్తున్నాం ఎన్టీ రామారావు అంటే చూడు మా చేతల్లోనే పచ్చబొట్టు పొడి పెట్టుకున్నాం ఎన్టీ రామారావు అంటే మాకు దైవభక్తి ఎన్టీ రామారావు అంటే మాకు పూర్తి విశ్వాసం ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ మైకల దగ్గర మాట్లాడుతున్నామంటే మేము చైర్మన్ పదవులు అనుభవించినామంటే మేము రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నామంటే ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982 పార్టీ తాపించి తెలుగు వారికి మరి ఆత్మగౌరవం పెంచిన మహన్నభావుడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు అప్పట్లో కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో కదిలించి మరి 83లో అధికారంలోకి వచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారి అటువంటి మహన్నభావుని మరి సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రపంచ దేశాలకే సాటి చెప్పిన వ్యక్తి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు అటువంటి వ్యక్తి విగ్రహాల మీద దాడి జరుగుతూ ఉంటే ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి కూడా నోరు మెదపపోవటం ఇది బాధాకరం మీ తండ్రి రాజశేఖర రెడ్డికి విగ్రహాల మీద కానీ ఆ విధంగా దాడి జరుపుంటే ఇంతవరకు ఎంతమంది కేసులు పెట్టుంటావు ఎంతమంది అరెస్ట్ చేసి ఉంటావు మరి చిన్న మాట పట్టాభి అనే దానికి దేవస్థానం మాత్రం ఒక దేవాలయం కార్యాలయం మీద
దాడి జరిపించినవే ఈ రోజు ఏం చేస్తామని గల జగన్మోహన్ రెడ్డిని సోటిగా ప్రశ్నిస్తున్నా. రెండోది మీ యొక్క నోర్లేని విగ్రహాల మీద కాదు మీ ప్రతాపం చూపించాల్సింది. నోరుండే వ్యక్తులు మేము ఉన్నారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ నాయకుడికైనా మేము హెచ్చరిస్తాం, ఏ వ్యక్తికైనా విషయాలు మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, ఎవరైనా సవాల్ మీరు ఎక్కడైనా కానీ అభివృద్ధి చేయింటే నిరూపించండి. మొన్న మరి మార్చల్ల ఇన్ఛార్జిగా మరి బ్రహ్మానంద రెడ్డి ఆయన ఊరేగింపులో వేలాది మంది తిరుగులేని ఇజం మార్చల్లో రాబోయే ఎన్నికల్లో సాధిస్తారని, తెలుగుదేశం జెండా ఎగరతాదని మరి దాన్ని జీవించుకోలేకుండా ఎన్టీఆర్ విగ్రహాల మీద దాడి చేయను పోయినారు. ఎన్టీఆర్తో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో ఎవరు మిగలేదు. ఆనాడు నాదెల భాస్కర్ ఒక ఆంక్షి ఎంతోమంది సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మట్టి కొట్టుకొని పోయినారు, మాడిపోయినారు. ఇది గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని గల ఇంక మీద ఎక్కడైనా ఎన్టీఆర్ విగ్రహాలకు దగ్గర కానీ మా కార్యకర్తల దృష్టి దగ్గర కానీ మా నాయకులు మాట్లాడేప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ కబర్దార్ జాగ్రత్త, మీ అట్టవాళ్ళు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినారు. తెలుగుదేశం పార్టీతో తెలుగు వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో ఎవరు మిగలేదు. ఇది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఒకటే తెలియజేస్తాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, ఎస్సీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, వైసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కాపు బ్రాహ్మణ వైశా ఇట కులాల కన్నెడు గల ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దొడ్డిదారిన అడ్డదారిన దౌర్జన్యాలకు మారుపేరుగా మారిన వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు రాబోతాయని కూడా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మీకు తప్పకుండా 23లో ఎన్నికలు వచ్చినా 24లో ఎన్నికలు వచ్చినా చిత్తు చిత్తుగా ఓడించి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టడానికి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నా. ఇంకెప్పుడైనా కానీ మా నాయకులు జోలుకు కానీ మా మహన్నభావుడు విగ్రహాలు జోలుకు పోయినా కూడా కబర్దార్ జాగ్రత్త అని కూడా తెలియజేస్తున్నాం. మా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, మెయిన్ రాజకీయం అనుభవం లేదు. మరి ప్రజలంతా కూడా ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసినారంటే రాజశేఖర రెడ్డి కుమారుడిగా మరి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మన ప్రభుత్వం వస్తుంది, మన అందరి ప్రభుత్వం వస్తుంది, మనం అందరికి కూడా న్యాయం జరుగుతుంది, మనమంతా కూడా అభివృద్ధిలోకి ముందుకు పోతాం, తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, మాట తప్పును మనవ తిప్పును అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చినాడు. మరి నేను ఈరోజు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మరి డిమాండ్ చేస్తున్నా, ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మరి కులాల దగ్గరికి వెళ్ళాడు, ఏదైతే ఈ కార్పొరేషన్లు ఫెడరేషన్ కులాలు ఉన్నాయో ఆ కులాల దగ్గరికి వెళ్ళి వడ్డర్లో అయితే కొండ కోరలలో రాళ్ళు కొట్టేది ఇక్కడ కానీ మట్టి పనులు చేసేది ఇక్కడ పోయి నేను అధికారంలోకి వస్తాను, మీకు మాకు ఓట్లు వేయండి, ఒకసారి అవకాశం వేయండి, వడ్డర్లో తర్వాత మార్చేస్తా, లక్షల కోట్ల రూపాయలు ఇస్తానని నమ్మిచ్చి మోసం చేశాడు.